రైట్ వెంకటరెడ్డి గారు, సో నిన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటే వివిధ పథకాలని వారికి చూపిస్తూ ప్రజలకు చూపిస్తూ వారిని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం ఒకటైతే, రిజర్వేషన్ల ప్రక్రియ గురించి మాట్లాడుతూ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు నామినేషన్లు వెళ్లేందుకు వెళ్లేవారని మంత్రులు ఎమ్మెల్యేలు సైతం అడ్డుకొని వారిని బెదిరింపులకు గురి చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లాంటివి ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు సమర్థనీయమని చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ముందుగా 99TV ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సార్, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఈరోజు ఒక్కరోజు కొత్తగా మాట్లాడాల. మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి బిగిన్ చేశాడు. ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయటమే పనిగా పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉన్నవి లేనివి మా మీద నెట్టేసి ఆరోపణలు చేయటం, విమర్శలు చేయటం ఏ విధంగా చేస్తూ ఉన్నాడు అనేది మీ అందరూ కూడా రోజు చూస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు స్పెసిఫిక్గా నేమ్ కూడా కోడ్ చేశారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేరును కోడ్ చేస్తూ ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇలా కాదు కాదన్న, ఇప్పుడు మంత్రులు వెళ్ళి వాళ్ళని ఏదో నామినేషన్ వేస్తానంటే వద్దొద్దని చెప్పి వాటేసుకొని నువ్వు వెనక లాక్కు వస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే దాన్ని ఏమనాలి? ఇప్పుడు ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మరోసారి చావు దెబ్బ తీయడానికి వచ్చినట్టుగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా దానికి సంబంధించి మా మీద ఆరోపణలు చేసేసి ఇదిగో ముందే అధికార పక్షం కావాలని బెదిరింపులకు పాల్పడుతుంది, అందుకనే మేము ఓడిపోయామని చెప్పి ముందే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దానికి ముందు నుంచే సాకులు ఎత్తుక్కుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొన్న చూస్తే బీసీల రిజర్వేషన్ మొదలుకొని ఇప్పుడు దాకా ఏ విధంగా మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు, ఎన్నికల్లో మద్యం డబ్బులు వద్దని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొని వస్తే దాని మీద కూడా ఏ విధంగా విమర్శలు చేస్తూ ఉన్నాడు అనేది మీరు చూస్తూనే ఉన్నారు. ఇదంతా నిరంతరం మా మీద చేసే ఆరోపణలో భాగంగానే చూసుకోవాలి తప్ప దీన్ని ప్రత్యేకంగా చూడకూడదు. ఈరోజు మేము వచ్చిన 9 నెలల్లో మేము అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు, మేము అంతకుముందు ఎన్నికలు ఏదైతే 2019 ఎన్నికల్లో మాకు అవకాశం ఇస్తే మేము ఇది చేస్తామని చెప్పి మేము ఎన్నికలకు వెళ్ళాం, ఈరోజు చేసి చూపించి మేము ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. అంటే ఏ ప్రభుత్వం అయినా వచ్చిన 9 నెలల్లో మేము మా ఇచ్చిన మేనిఫెస్టోలో 90% పైగా ఈరోజు మేము చేసి ప్రజలకు ఈరోజు మళ్ళీ మేము ఓట్లాడటానికి వెళ్తున్నాం. మేము ఎవరిని ప్రలోభాలకు గురి చేయాల్సిన పని లేదు. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము చేస్తున్న ఏదైతే స్కీములకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మేము తెస్తున్న చట్టాలు అదేవిధంగా మీరు తీసుకొచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మిమ్మల్ని గెలిపిస్తాయని చెప్తున్న మీరు ఆపరేషన్ ఆకర్షణ ఎందుకు చేపట్టారు, వివిధ పార్టీల నుంచి ఎందుకు చేర్చుకుంటున్నారు నిన్న? ఎందుకంటే డొక్క మాణిక్య వరప్రసాద్ కావచ్చు, రెహమాన్ కావచ్చు, మరికొంతమంది రామసుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీలో చేరుతున్నారని ఒక చర్చ విస్తృతంగా జరుగుతుంది. అంటే నమ్మకం లేకపోవడమా మీ పరిపాలన పైన, ఎందుకు ఇతర పార్టీల నుంచి తీసుకోవాల్సి వస్తుందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది కదా సార్. ఇక్కడ ఒక పార్టీలోంచి ఒక పార్టీలోకి లేదంటే ఇంకొక పార్టీలోకి అలా జాయిన్ అవ్వడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అంటే ఎన్నికల ముందు రావడం కొంత ప్రాధాన్యత దాంట్లో మీరు తీసుకోవాల్సింది ఏంటి, మేము వాళ్ళు ఏదన్నా నిజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఏదన్నా మీ ఎంపీలుగా ఉన్న వాళ్ళని రాజీనామా చేయకుండా మా పార్టీలోకి తీసుకుంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మా దానికి విరుద్ధం. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఈ వ్యతిరేకంగా ఎవరైతే ఇద్దరు సభ్యులు ఉన్నారో, వల్లభనేని వంశీ కావచ్చు, అదేవిధంగా మద్దాలగిరి గారు కావచ్చు, వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మేము పార్టీలో జాయిన్ చేసుకోలేదు, వాళ్ళు న్యూట్రల్ సభ్యులుగానే ఉన్నారు. ఈరోజు నిన్న ఎవరైతే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఆల్రెడీ అంతకుముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు, నిన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అక్కడ ఏదైతే జరిగిందో ఆయనకు అవమానానికి సంబంధించి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆయన 2014లో నేను జాయిన్ అవ్వాలని అనుకున్నాను, కానీ అప్పుడు నేను జాయిన్ అవ్వలేకపోయాను. నేను తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నాడు నిన్నటిదాకా, ఉండి ఈరోజు జాయిన్ అయ్యాడు. ఏ పదవులు ఆశించో లేదంటే వాళ్ళని ఏదో మేము ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా తీసుకోవడమే. ఆపరేషన్ ఆకర్షణ అనేది నిజంగా మేము స్టార్ట్ చేస్తే వచ్చిన మేము అధికారంలోకి వచ్చిన 9 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేది. 9 నెలల దాకా మేము ఎందుకు వెయిట్ చేయాలి? మీరు అంటున్నట్టు ఎన్నికల ముందే ఈ ఆకర్షణ చేపట్టడానికి కారణాలు ఏంటి అంటే, మీరు అంటున్నారు వైసీపీ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది కదా, 9 నెలల కాలంలో అద్భుతమైన పథకాలని స్కీముల్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, సో మాకు ప్రజలు అండాదండ మాకే ఉంటారు, మేము గెలుస్తాం. సో దాంట్లో భాగంగానే ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక ప్రశ్న. మీరు అన్నది అసలు పార్టీలో వాళ్ళని తీసుకోకూడదు అని ఎక్కడ సిద్ధాంతం లేదు. లేదు ఆ విషయంలో ఎవరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అప్పుడు ఏ పార్టీలో అయినా ప్రభుత్వం ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులై వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మీరు వస్తానంటే వద్దని ఎవరు అన్నారు కదా, మీరు రావద్దు మేము తీసుకోవడానికి దాంట్లో ఏం లేదు కదా. నిజంగా వాళ్ళకి ఏదైనా ఎమ్మెల్యే పదవులు లాంటివి ఉంటే రాజీనామా చేసి మాత్రం ఆ దగ్గరకు రమ్మంటున్నాం. ఇప్పటికీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది రాజీనామా చేసి రావడానికి మా దగ్గర సిద్ధంగా ఉన్నా కూడా ఈరోజు మా నాయకుడు తీసుకోవట్లేదు. ఏదైతే వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఏదైతే రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవులు లేవు, కేవలం పార్టీకి సంబంధించిన పదవులు ఉన్న వాళ్ళు మాత్రం రాజీనామా చేసి వస్తున్నారు. దాంట్లో భాగంగానే మొన్న ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రెహమాన్ గారు ఆల్రెడీ
అప్పుడే దాన్ని స్వాగతించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మీటింగ్ పెట్టుకొని దాన్ని వాళ్ళు స్వాగతిస్తా ఎగ్జిక్యూటివ్ రాజధాని ఆయన ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి రాజీనామా చేశారు. దానిలో భాగంగా ఆ రోజు ఈ రోజు జాయిన్ అయ్యారు తప్ప ఏదో పదవులు నాశించో లేదంటే మేము అలా పదవులు ఇవ్వాలన్నా మా దగ్గర ఈ రోజు ఉన్న కాంపిటీషన్ ఉన్న వాళ్ళని అకామిడేట్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ రోజు మా దగ్గర మేము ఉన్న 50% పైగా ఓటింగ్ తో 85% పైగా సీట్లతో మేము ఉన్న అసెంబ్లీ ఎన్నికల అధికారం జరిగింది. మీరు అంటున్నారు ఉన్న వాళ్ళని అకామిడేట్ చేసే పరిస్థితి లేదంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఇతర పార్టీకి సంబంధించిన నేతలు ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అడ్డుకుంటున్నారు, వాళ్ళని సెలవుల్లో పంపిస్తున్నారు అన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. ఒకటన్నా, మీరు ఏదన్నా ఆధారాలు ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ ఆధారాలతో ఏమన్నా ఉంటే చూపించాలి తప్ప లేనిపోయినవి మా మీద బురద తల్లాలని ఆలోచిస్తే ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏ ఊర్లో ఏం జరుగుతుందని అక్కడ ప్రజలకు తెలుసు. ఇది స్థానిక సంస్థలు ఎన్నికలు, ఆ ఊర్లో ప్రజలకు తెలుసు. రేపు ఓటు రూపంలో నిజంగా మేము కానీ తప్పులు చేస్తే మాకే బుద్ధి చెప్తారు కదా, దానికి వాళ్ళు రిఫరెండం గా మేము తీసుకుందాం అంటున్నాం. ఈ ఎన్నికలు 9 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలన మేము రిఫరెండం గా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మేము రిఫరెండం గా తీసుకున్నాం కూడా ఆల్రెడీ. వాళ్ళు తీసుకోవడానికి భయపడతా, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తుంటే భయపడుతున్నారు, మా వాళ్ళని అడ్డుకుంటున్నారు, మా వాళ్ళని పోటీ చేయడానికి మేము మద్యం పంచుతామని పంచే మేము గెలవాలి కాబట్టి మమ్మల్ని పోటీ చేయడానికి రానిట్లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుందంటే ఓటమని ముందే అంగీకరించారు కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేసి రేపొద్దున ఇదిగో అధికార పార్టీ మమ్మల్ని ఈ విధంగా మా నాయకులు ప్రలోభాలకు గురి చేసింది అందుకని మేము ఓడిపోయామని చెప్పడానికి ఇప్పటి నుంచే కుంటి సాకులు వెతుక్కుంటామని తెలుగుదేశం పార్టీ. చలపతి గారు, సో వెంకటరెడ్డి గారు నిజంగా చాలా